సార్, వై ఏపీ నీడ్ వైఎస్ జగన్ అన్న కొత్త స్లోగన్ని తీసుకున్నారు. ఎందుకు ఆ స్లోగన్ తీసుకున్నారు? మీ శాఖ పరంగా వై ఏపీ నీడ్ వైఎస్ జగన్ అంటే ఏం చెప్తారు? అభివృద్ధి అని అంటే రాష్ట్రంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితేనో, లేకపోతే పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడితేనో అభివృద్ధి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఒక మాట. రాష్ట్రంలో పేదవాడు బాగుంటే, పేదవాడికి ఆనందంతో ఉంటే, పేదవాడు తాలూకా కుటుంబాలు సంతోషంగా ఉంటే అభివృద్ధి అనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల 30 లక్షల మంది ప్రజలు ఎవరైతే ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నారనేటువంటి దాని మీద ప్రధానంగా ఈ అంశాన్ని తీసుకెళ్లాలన్నటువంటిది ఒక ఆలోచన. ఈరోజు ప్రభుత్వాలుగా ప్రభుత్వం పేదవాడి మీద ఇన్వెస్ట్ చేస్తే, పేదవాడి మీద వారి తాలూకా ఆనందాన్ని చూస్తే అది రాష్ట్రం తాలూకా అభివృద్ధి అనేటువంటిది ప్రపంచంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎక్కువగా మీరు చెప్పిన విధంగానే దుష్ప్రచారమైన అపోజిషన్ మాట్లాడేదిన ఇండస్ట్రీస్ గురించే మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి లేదు, యువతకు ఉపాధి కల్పించడం లేదు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు, ఘోరంగా విఫలమయ్యారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆరోపిస్తారు. ఒకటి ప్రతిదానికి అంటే చంద్రబాబు నాయుడు గారిలాగా ఒక చిన్న పని చేసి దాన్ని మార్కెటింగ్ రూపాయి పని చేసి 100 రూపాయలు మార్కెటింగ్ చేసుకునేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప, నేను చేసినటువంటి ప్రజలు మాట్లాడుకుంటారు, ప్రజలకు తెలుస్తుంది, ప్రజలు దాన్ని అనుభవిస్తారనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆయన వర్కింగ్ స్టైల్ ఉంటుంది. ఈరోజు ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో మన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిగినప్పుడు 13.5 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూ జరిగినాయి. సో ఈ లేనిపోయినటువంటి ప్రచారం కేవలం రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం వాళ్ళకి. సో కోపం అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపం అంతటి కూడా రాష్ట్రం మీద చూపిస్తే ఎలా చెప్పండి? వైజాగ్లో రావాల్సిన లూలుని తమిళనాడు పారిపోయేలా చేశారు, అమర రాజాని హైదరాబాద్ పారిపోయేలా చేశారు, ఉద్దేశపూర్వకంగానే పరిశ్రమలు వెళ్ళగొడుతున్నారని చెప్పి అదొక ప్రచారం చేస్తాం. మనం 1,000 కోట్ల నుంచి 1,300 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఇచ్చినప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? కనీసం దానికి ఒక 5 రెట్లో 10 రెట్లో పెట్టాలి కదా. పెడితే ఆ ఇచ్చినటువంటి భూమికి వాల్యూ ఎడిషన్ వస్తుంది, దానివల్ల ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుంది తప్ప, 1,300 కోట్ల రూపాయలు 1,200 నుంచి 1,300 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఇచ్చి నువ్వు అందులో 800 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక కార్యక్రమం చేస్తానంటే నువ్వేంటి? ఇగో మన పాప సోదరుడు ఎందుకు కెమెరా ఈ ఉద్యోగం చేసుకోవడం, ఆయన కూడా పెట్టేయచ్చు. మా ఇంట్లో పనిచేసి మా ఇటెండర్ కూడా పెట్టేస్తాడు. 1,300 కోట్ల రూపాయలు విలువైనటువంటి స్థలం నీకు ఇస్తే నువ్వు 800 కోట్ల రూపాయలు బ్యాంకు దండం పెట్టి మరీ ఇస్తాడు మనకి అప్పు. సో అటువంటి భూమిని తీసుకుని వెళ్ళి నువ్వు అటువంటి సంస్థలకు ఇచ్చేసి నువ్వు ప్రభుత్వానికి నష్టం కల్పించి అందులో నువ్వేదో కొట్టేద్దామని చెప్పి చూస్తే ఎందుకు ఊరుకుంటుంది చెప్పండి? ఏ ప్రభుత్వం అన్నా